ഇന്ന നൈറ്റ് 10k പോട്ടിസാവണ്ട 10k പെടതേ 60k അന്നറാ ఎవడు ఆ రాజేష్ గారేనా అంత కష్టమే వచ్చిరా నీకు తప్పు ఏమైంది నెక్స్ట్ వీక్ మేఘనా బర్త్డే రా ఏంది గిఫ్టా ఎన్నిసార్లు చెప్పానా నీకు ఆ అమ్మాయిని సీరియస్ గా తీసుకోకని నీ బర్త్డేకి చిన్న పువ్వు ఇచ్చిందిరా అబ్బా చూపు మొత్తం అయ్యాక నా దగ్గరికే వచ్చి ఏడుస్తావు మామ అమ్మాయి వద్దేసిందని అప్పుడు చెప్తా నీ పని మెసేజ్ రా ఎవరికి డొనేషన్ కావాలంట ఇస్తావా డొనేషనా నా దగ్గర డబ్బులు లేవని దేవుడు కూడా తెలుసు అయినా ఏంటి వెదవగోల సరే ఆయనతో మూవీకి వస్తావా అప్సరాలో మల్టీప్లెక్స్ లో కాకుండా నార్మల్ థియేటర్కి వస్తానా నేను ఎవరు తను రోజు ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు ఏం చేస్తూ ఉంటారు ఓ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిపోయే వెహికల్స్ ని కౌంట్ చేస్తూ ఉంటారా ఓ సార్ మాట్లాడరేమో ఏం భయ కుద్దిలేదా అక్కడే వెయిట్ చేయకపోతే 10 రూపీస్ పెట్టి ఆటోలో వెళ్ళొచ్చుగా టైం వేస్ట్ కాకపోతే ₹10 దా చేంజ్ సాధిస్తావు లేదా ₹10 లేవంటావా నీ జీవితం వృధా ఇక్కడే దిగాలా లేదా రోషం వచ్చి దిగుతున్నావా ఏంటి నాకెందుకు ఇస్తున్నావు డబ్బులేంటి అరే అంతే సార్ రోజు ఇలా ఎవరో ఒకరిని లిఫ్టెడ్ వచ్చి ఆటోకి అయ్యే డబ్బులు ఇలా వెళ్ళకిస్తూ ఉంటాడు లిఫ్ట్ దొరకకపోతే నడిచైనా వచ్చి ఆ డబ్బులు వెళ్ళకిస్తాడే తప్ప ఉపయోగించడు మూగోడు సార్ మాట్లాడినాడు
కానీ వాడి పనులు మనతో మాట్లాడు. మనం కొంచెం మారాలేమో అన్న ఆలోచన కలిగిస్తాయి. ఎవరు చెప్పారు సార్ మనకు హెల్ప్ చేసే శక్తి లేదని? ఇదిగో ఇలాంటి వాళ్ళని చూస్తేనే మనం ఎంత వెనకబడి ఉన్నామని తెలుస్తుంది. మొత్తం సాక్రిఫైస్ చేయమని ఎవరూ అడగలేదు. మన కంఫర్ట్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి సాయం చేయొచ్చు. వీడెవడరా ఇలా వచ్చి క్లాస్ పీకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. నేను కూడా వాడికి లిఫ్ట్ ఇచ్చి మార్పులో బతుకుతున్న మనిషిని. జాగ్రత్తగా వెళ్ళండి, డ్రైవ్ సేఫ్. ప్రపంచం మార్చడానికి యుగాలు పట్టచ్చేమో, కానీ మన ఆలోచనల మార్పు కోసం ఒక క్షణం చాలు. ఏమో ఆలోచనల మార్పు వల్ల ప్రపంచమే మారొచ్చేమో. రైట్, సినిమాకి వెళ్తున్నాం, మల్టీప్లెక్స్లో బుక్ చేయాలా? సినిమా ఎక్కడైనా సినిమా ఏరా, మల్టీప్లెక్స్లోనే చూడాలా? మీ ఇంటి దగ్గర థియేటర్లో బుక్ చేయి. మొన్న డొనేషన్ అన్నావు, వాళ్ళకి 200 అయినా ఇవ్వచ్చా? మీరు చేసే చిన్న సాయమే లేని వారికి కొన్నంత భరోసా, కావాల్సినంత ఆసరా.